హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ విద్య. అలా నిజామాబాద్ ట్రిప్లో భాగంగా ఈరోజు మనం ఈ గుహలో ఏముందో తెలుసుకుందామని ఈ వీడియోలోకి వచ్చేసారు కదా, నాతో పాటు వచ్చేసేయండి, చూసేద్దాం. కానీ చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ గుహలో ఏముందంటే స్వయంభుగా వెలిసిన మహాపరమేశ్వరుడు, అదేనండి శివలింగం. నిజామాబాద్కి దగ్గరలో ఉన్న ఆర్మూర్ పట్టణంలో సిద్ధులగుట్ట టెంపుల్ గురించి తెలుసుకుందాం. సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అవ్వగానే మొదటగా మనకు విఘ్నేశ్వర స్వామి దర్శనమిస్తారు. అలాగే ఈ టెంపుల్ చుట్టూ అందమైన శిల్పాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈజీగా అందరూ వెళ్ళడానికి వీలుగా ఈ రోడ్డు మార్గం ఏర్పరిచారు. రీసెంట్గానే ఏర్పరిచారండి, చూడండి ఎంత బాగుందో. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన సిద్ధుల గుట్టను పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. అయితే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్లేస్ నుండి చుట్టుపక్కల ప్రాంతాలు కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మనం. కాలక్రమేణా పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందడంతో కొన్ని దశాబ్దాల క్రితమే ఈ గుట్టపైన శ్రీరాముని ఆలయం నిర్మించారు. ఇదేనండి శ్రీరాముని ఆలయం గోపురం. మనం వెళ్ళగానే రైట్ సైడ్లో శ్రీరాముని ఆలయం ఉంది. రాతియుగ కాలంలో గుట్టకు దక్షిణం వైపున ఆర్మూర్ పట్టణం ప్రజలకు కనిపించేలా ఏకశిలా స్తూపం నిర్మించారు. అలాగే అంత ఎత్తైన గుట్టపై ఎప్పుడూ నీరు ఉండేలా కోనేరు ఏర్పాటు చేయగా రామాలయం దగ్గర ఏర్పరిచిన బావిలో నిత్యం నీళ్లు అందుబాటులో ఉంటాయి. ఇక్కడే అందుబాటులో ఉండేలా అందరికీ సరిపడా ప్రసాదాన్ని కూడా తయారు చేస్తారు. చూడండి లడ్డు తయారు చేస్తున్నారు వాళ్ళు. అన్నీ లడ్డు ఒకే సైజులో ఉండాలని వెయిట్ కూడా చెక్ చేస్తున్నారు. దీనికి ఎంత ఓపిక కావాలో. ఓకే, మనం గుహలోకి వెళ్ళిపోదాం రండి. చూస్తున్నారుగా ఈ గుహ ఆలయం యొక్క ప్రవేశ ద్వారం 3 అడుగుల తలుపు మాత్రమే ఉంటుంది. ఈ గుహలో ఒక శివలింగం ఉంది. ఇక్కడ శివలింగం స్వయంగా వెలసింది. నవనాథులు పూజించిన సిద్ధేశ్వర లింగాన్ని రాళ్ల గుహలో నుండి వెళ్ళి దర్శించుకోవడం ఒక చక్కని అనుభూతినిస్తుంది. నాకైతే ఈ గుహలో నుండి వెళ్ళాలంటే కాస్త భయం వేసింది, చాలా కష్టంగా అనిపించింది, కానీ ఇష్టంగా వెళ్ళాను. ఈ
ఇలా వెళ్తూ ఉంటే దారి కన్ఫ్యూజ్ అయ్యాను కూడా. ఇలా వెళ్ళే దారిలో రైట్ సైడ్లో అమ్మవారు ఉంది, చూసేసి వెళ్ళాం. ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూడండి. వందల ఏళ్ల క్రితం దేశం నలుమూలల నుండి వచ్చిన నవనాథులు ఈ గుట్టపై ఉన్న ఇరుకైన గుహలో సిద్ధేశ్వరుని ప్రతిష్ఠించి పూజలు చేశారని ప్రత్యర్థి. వారి పేరిటే ఈ గుట్టకు సిద్ధుల గుట్టగా పేరు వచ్చింది. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. శివదర్శనం కావాలంటే ఈ మాత్రం కష్టపడాలి కదండి. ఇదేనండి శివాలయం. శివాలయం లోపలికి వెళ్ళిపోదాం రండి. ఓం నమ శివాయ్. ఇక్కడ శివరాత్రి రోజు కానీ రామనవమి రోజు కానీ చాలా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. ఎవ్రీ మండే అన్నదానం కూడా చేస్తారంట అండి. ఫైనల్లీ గర్భగుడిలోకి వచ్చేసాము. ఇక్కడ కాస్త పూజ చేయించుకొని శివనామం జపించుకొని బయలుదేరాం. ఇప్పుడు ఇక్కడ నుండి బయటికి ఎలా వెళ్ళాలని చూస్తున్నాను. మీలో ఎవరైనా ఈ టెంపుల్ని ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ ఒక శివలింగం ఉంది, చూద్దామని వెళ్తున్నాము. చూడండి, మా పాప వెళ్ళే అంత దారి ఉంది, దాంట్లో ఉండి వెళ్ళిపోయాము. పాప కూడా చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది ఈ టెంపుల్లో. ఈ గ్రామాన్ని ముందు నవనాథుల పేరు మీదనే నవనాథపురంగా నామకరణం చేశారు. కానీ కాలక్రమేణా ఈ నవనాథుల స్వాముల్లో ఆరుగురు వెళ్ళిపోగా ముగ్గురు మిగిలిపోయారు. అలా కాలక్రమంలో 6-3 అనే 6-3గా పేరును స్థిరపరిచారు.
ఆర్మూర్ నుండి నిజామాబాద్ వెళ్ళే రూట్లో అంకాపూర్ వస్తుంది. మీకు ఐడియా ఉండి ఉంటుంది, అంకాపూర్ కార్న్, అంకాపూర్ చికెన్. సో మేము ఇక్కడ అంకాపూర్లో చూస్తూ ఉంటే మాకు కార్న్ కనిపించాయి. మక్క ఆర్డర్ చేసుకుందామని ఇక్కడ తీసేసుకున్నాము. బట్ ఇక్కడ వరకు వచ్చి మక్క వడలు తినకపోతే ఎలా మరి? మక్క వడలు ఎక్కడ ఉంటాయా అని వెతున్నాము. ఫైనల్లీ ఇక్కడ కనిపించేశాయి. టేస్ట్ చేసేసాను కానీ అవి సరిపోలేదు కాబట్టి ఇంటికి వెళ్ళాక నేను కూడా చేసి కడుపు నిండా తినేసాము. మీకు కూడా ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంకాపూర్ మక్క వడలు ఎలా చేస్తారో మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియో కోసం వెయిట్ చేయండి. ఇదే అండి నిజామాబాద్లో ఉన్న సిద్ధేశ్వర స్వామి టెంపుల్ విశేషాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా ఏమైనా నా వీడియోస్లో చేంజెస్ చేసుకోవాలనుకున్నా లేదా మీకు ఇంకా ఏమైనా వీడియోస్ చూపించాలనుకున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.